Hi everyone, welcome back to my channel. And ee roju ee video lo manam em chudabothunnam ante Diwali celebrations video aithe ee roju manam chudabothunnamu. Ee celebrations video aithe intlo aithe kaadu, mem aithe oka Diwali event ki vellunnamu. Akkada nenu ee video aithe chesanu anamata. Inka mem friends tho chesukunna Thursday Deepavali clips aithe konni end lo nenu aithe add chestu unnanu, adi kuda chudandi. Mari ippudu Diwali dinner and dance video aithe chusiddam randi. ఫస్ట్ ఎంట్రన్స్ లో మనకి టెంపరేచర్ చెక్ చేసి అయితే పంపిస్తున్నారు. మన నేమ్స్ చెక్ చేసి అక్కడ మనకు ఒక బ్లూ బ్యాండ్ అయితే ఇస్తున్నారు, అది తీసుకుని మనం పైకి వెళ్తాము. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ స్టార్టింగ్లోనే ఒక ఫోటో కార్నర్ లాగా అరేంజ్ చేశారు అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి. ఇక్కడైతే మేము ఫ్యామిలీతో ఫొటోస్ తీసుకున్నాము. మేము కొన్ని ఫ్యామిలీస్ కలిసి ఇక్కడికి అయితే వచ్చాము అన్నమాట. మేమంతా కూడా అక్కడ ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకుని ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. వీళ్ళైతే ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు అనమాట. ఇక్కడ హ్యాపీ దివాళీ చెప్తూ మనకి స్వీట్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఎంట్రన్స్లో. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా సెలబ్రేషన్స్ కూడా దివాళీ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. ఇక్కడ పర్ హెడ్ ఇంతని మనం పే చేయవలసి ఉంటుంది. పర్ ఫ్యామిలీ కూడా మనకి ఇంత అమౌంట్ అని ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసుకున్నట్టే మనం ఇక్కడికి రావాలి. ఇక్కడైతే వైట్ కార్పెట్ వేసి అటు ఇటు రోజ్ స్టాండ్స్ లాగా పెట్టి అంబ్రెల్లాస్తో ఇలా బ్యాక్ డ్రాప్ అయితే ఇలా ఇచ్చారు. అదే డాన్స్ ఫ్లోర్ కూడా అనమాట. ఇక్కడ మనకి అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా డిన్నర్కి అయితే టేబుల్స్ అన్నీ కూడా ఇలా నీట్గా అయితే అరేంజ్ చేసి పెట్టేశారనమాట. చాలా పెద్ద హాలు. హాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది హాల్కి. చాలా బాగుంది. ఇక్కడ ఫోటోషూట్కి అయితే అరేంజ్ చేశారు. ఇంకా మనం ఫొటోస్ తీయించుకుంటే ఎక్స్ట్రా పే చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే 5 స్టార్టర్స్ విత్ సాలడ్ అయితే ఇచ్చున్నారనమాట. ఇక్కడ నేను వీడియో చేయడం అయితే మర్చిపోయాను. ఆ తర్వాత గుర్తొచ్చి మేము తిన్న తర్వాత ఇంకా వీడియో అయితే చేశాను అనమాట. అందుకే అందులో హాఫ్ ఆఫ్ అయితే ఉన్నాయి.
కార్నర్ లో అయితే ఇలా కిడ్స్ అందరికి కూడా ఫేస్ పెయింటింగ్ అయితే అరేంజ్ చేశారన్నమాట. ఇంకా కిడ్స్ అందరూ కూడా ఒక పెద్ద లైన్ అయితే ఉంది. అందరూ చిన్న చిన్న పిల్లలందరూ కూడా క్యూట్ గా ఫేస్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వేయించుకుంటూ ఉన్నారు. ఇక్కడ రిక్షాను అయితే ఇలా మంచిగా డెకరేట్ చేసి అయితే ఒక కార్నర్లో అయితే పెట్టారు. ఇంకా కిడ్స్ అందరూ కూడా అక్కడ ఫొటోస్ అయితే తీయించుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మాకు డిన్నర్ అయితే వచ్చేస్తూ ఉందన్నమాట. ఎంతమందికి సర్వ్ చేయాలంటే వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఫాస్ట్ ఫాస్ట్గా అయితే సర్వ్ చేస్తూ ఉన్నారు. ఒక 4 కర్రీస్ ఇచ్చారు, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్, అండ్ ఒక దాల్ కర్రీ కూడా ఉంది. బిర్యానీ ఇచ్చారు, నాన్ బ్రెడ్స్ ఇచ్చారనమాట. ఆ రౌండ్ టేబుల్స్లో మనకి నాన్స్ అది కూడా అయిపోతున్నా కూడా వెంట వెంటనే కూడా వాళ్ళు సర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ అనుకోకుండా చాలామంది ఫ్రెండ్స్ని అయితే కలిసాం అనమాట. 2 ఇయర్స్ అవుతుంది మేమందరం కలిసి. చాలామంది అయితే వచ్చారు అక్కడ. మేమందరం కలిసి కూడా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకా ఇక్కడ నేను నేమ్ కూడా అదే పెట్టాను కదా, దివాళీ డిన్నర్ అండ్ డాన్స్ అని చెప్పి. ఎందుకంటే ఇంకంతా డాన్సే ఉంటుంది ఎక్కువ డిన్నర్ అండ్ డాన్స్కి వెళ్ళినప్పుడు. సో నేను అదే టైటిల్ అయితే పెట్టాను అనమాట. ఇంకా ఒకవేళ డాన్స్ ఎవరికైనా బోర్ అనిపిస్తే మీరైతే స్కిప్ చేసుకోండి. ఇక్కడైతే రిక్షాని అందంగా డెకరేట్ చేసి అయితే ఇలా పెట్టున్నారనమాట. అందరూ కూడా కిడ్స్కే ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారనమాట. నేను ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాను, ఎవరైనా అడల్ట్స్ వెళ్ళి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటే నేను కూడా వెళ్దామని చెప్పి. కానీ ఎవరూ అయితే తీసుకోవట్లేదు. ఇంకా పార్టీ ఎండ్ అయిపోతూ ఉంది. ఇంకా అప్పుడు నాకైతే అనిపించింది ఇంకా ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదేమో. ఇండియా వెళ్ళినా కూడా మనం ఇలా డెకరేట్ చేసి రిక్షా మీద వెళ్ళడం అన్నది అసలు పాసిబుల్ అవ్వదు అని చెప్పి ఇంకా స్క్రీన్ అయితే ఏదోలాగా కన్విన్స్ చేసి ఒక వీడియో క్లిప్ అయితే ఇలా తీసుకున్నాం అనమాట. నాకైతే ఈ క్లిప్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా మేము వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఇంకా తీసుకోవడం అయితే స్టార్ట్ చేశారనమాట ఫొటోస్ వీడియోస్ని. ఇక్కడైతే ఒక గిఫ్ట్ బ్యాగ్లో ఒక దియాని పెట్టి ఇచ్చారు. ఇంకా కొన్ని ఫైర్ వర్క్స్ కూడా ఒక గిఫ్ట్ బ్యాగ్లో అయితే పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట అందరికీ. ఇక్కడ బెస్ట్ డ్రెస్ కాంపిటీషన్ అయితే పెట్టారనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి అడల్ట్స్ వరకు కూడా దాంట్లో ఒక్కొక్కరిని చూస్ చేసి వాళ్ళకైతే గిఫ్ట్లు అయితే ఇచ్చారనమాట. All 3 girls, ladies, will get the certificate. Please come forward. Congratulations. థర్స్డే దీపావళి రోజు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో మేము ఒక 6 ఫ్యామిలీస్ కలిపి మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మేమంతా కలిపి ఇంకా మీకు దీపావళి శుభాకాంక్షలను అయితే చెప్తూ ఉన్నాము. కాకపోతే ఇక్కడైతే వాయిస్ అయితే సరిగా రాలేదు, అందుకే నేను మ్యూట్ చేసేసాను అనమాట.
మరి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాము. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై నౌ.